హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ నేనైతే ఈరోజు మటన్ కర్రీ ఎలా చేయాలి అనే ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను ఒకసారి మీరు చూసేయండి చాలా యమ్మీగా టేస్టీగా ఉందండి దానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ అలాగే నా ఛానల్ని ఆదరిస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇంకా మీరు ఎంతోమంది చాలా సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ చూపిస్తాను అలాగే ఒకసారి వీడియో చూసేద్దాం నేనైతే టూ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి టేబుల్ స్పూన్తో అలాగే బండ బగారాకు మిర్చి పుదీనా వేసేసి తర్వాత ఈ పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఈ పేస్ట్లో ఏమేమి వేసానంటే నేను ఆనియన్స్ వేసాను ఒక టూ ఆనియన్స్ అలాగే ధనియాలు లవంగాలు యాలకులు ఇంకా కొబ్బరి వేసేసాను తర్వాత బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని తర్వాత మటన్ అయితే యాడ్ చేసుకున్నానండి నేను హాఫ్ కేజీ తీసుకున్నాను మటన్ అయితే మనం ఒక టెన్ మినిట్స్ అయినా ఉడికించుకోవాలండి అలా ఫ్రై అయ్యాక తర్వాత పసుపు వేసేసి అలాగే టూ టేబుల్ స్పూన్తో కారం వేసేసానండి చూడండి ఫ్రై ఫ్రైగానే ఉంది నేనైతే ఇంకా ఏం వాటర్ యాడ్ చేయలేదు ఇలా బాగా కర్రీ ఫ్రై అయ్యాకనే మనం వాటర్ వేస్తే త్వరగా ఉడికిపోతుందండి మటన్ కర్రీ అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను నేను వన్ స్పూన్ ఇంకా తర్వాత కాస్త అలా మూత పెట్టేసి పైన లిడ్ పైన వాటర్ వేసేసుకున్నాను కొద్దిగా వేడకాక అవి కర్రీలో వేసేసానండి అలాగే పక్కన స్టవ్లో పక్కన స్టవ్ పైన నేను వాటర్ అయితే పెట్టేసుకున్నాను ఆ వాటర్కి ఆ వాటర్ బాయిల్ చేసేసి ఈ కర్రీలో యాడ్ చేసేసాను అలాగే కర్రీ బాయిల్ అవుతుండగా కొత్తిమీర వేసేసానండి అలా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా పీస్ అయితే ఉడికిపోయిందండి చూసారు కదా తర్వాత ఫైనల్గా గరం మసాలా వేసేసి కొత్తిమీర వేసేసి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్